ఈ రాష్ట్రంలో ఉన్న నలుగురు ఐదుగురు ఇండస్ట్రీలు కూడా మొత్తం వెళ్ళిపోతారు, ఆస్తుల విలువలు పడిపోతాయి, చాలా భయంకరంగా ఉంటుంది. వచ్చిన తర్వాత పొరపాటున ఏదన్నా జరగరాని జరిగితే నేను చెప్తా ఉన్నాను, కిలో లీటర్ పెట్రోల్ వచ్చి 125-130 రూపాయలు అవుతుంది, లిక్కర్ ఉన్న 200-400 అవుతుంది. ఈ రోజున్న కరెంటు బిల్లులు మీకు ఇంకా డబుల్ అవుతాయి, ఎందుకంటే రాష్ట్రంలో ఆదాయం ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందల్లా ఒకరిని కొట్టడం, అందులో కొంత నొక్కటం, మిగిలిని కొంత పంచటం. ఎవరిని కొడతాడు? మిమ్మల్నే కొడతాడు. మిమ్మల్ని కొట్టి పంచాలి కాబట్టి అన్ని రేట్లు పెరిగిపోతాయి బ్రదర్స్. ఇవన్నీ అర్థం చేసుకోండి. వాటి ఊహించుకుంటేనే కూడా చాలా భయానకంగా ఉండేటువంటి పరిస్థితి. ఒకటి, ఇవి కొట్టడమే కాదు, రాష్ట్రం అంతా అప్పులమయం, అన్ని తాకట్టు పెట్టేశాడు. వచ్చే మందు మీద ఆదాయం కూడా సెక్రటేరియట్తో సహా, ఇక మిగిలింది మీ ఆస్తులు నా ఆస్తులు. నాకంటే ఈ 4-5 నా లాక్కున్నా ఇబ్బంది లేదు, కానీ 1-2 మీ ఇద్దరు మిమ్మల్ని లాక్కున్నాడంటే రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని మీ మీ ఇళ్ళ దగ్గరికే వచ్చేసాడు ఆఖరికి. ఇదే ఎప్పుడు కూడా సమాజంలో ఎవరికో అన్యాయం జరుగుతుందని మనం వదిలేస్తే చివరికి అది మన ఇంటికి వస్తుంది. దానికి ఉదాహరణ ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ప్రతి వాడి గొంతు నొక్కే విధంగా వీళ్ళంతా కూడా అధికారులతోటి ల్యాండ్లు పెడతారంట. పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మయ్య చూడాలంట, సర్వేల రాళ్ల మీద ఆయన బొమ్మే చూడాలి, సర్వ జగన్మాయ కావాలంటా ఉన్నారు. సరే, నేను మీ అందరు కోరుకునేది ఆయన రాజకీయ జీవితానికి మంచి బొమ్మేసి సమాధిలో కూర్చాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.